దేశవ్యాప్తంగా మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి 15వ తారీఖు వరకు కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తా ఉన్నది. ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరేయడము, అదేవిధంగా సెమినార్ నిర్వహించడము, దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మహనీయుల యొక్క విగ్రహాలను పుష్పార్చన చేయడము, శుద్ధి చేయడము, పుష్పార్చన చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలను ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఇవాళ ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందుకే ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన మూవర్ణ జెండా కాబట్టి దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. వాళ్ళ మహనీయుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో, ఒక గొప్ప ఆలోచనతో, మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా, నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది. చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి పసులో చరిత్రను తెరమరుగు చేసే ప్రసక్తి లేదు. మహనీయుల చరిత్రను రాబోయే తరాలకు తరతరాలు ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం, మహనీయుల త్యాగాలను సమాజం చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించలే. ఈ దేశాన్ని వర్గాల పేరుతోని, మతాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ. మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ యొక్క అరాచకం వల్ల, నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేశారు, కోట్లాది మంది నిరాశ్రులయ్యారు. దానికి కారణం నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని ఈ దేశం నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతున్నది. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు. ఇలా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే 370 ఆర్టికల్ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలే. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అరే ఇక బంగ్లాదేశ్ లో అంత దారుణ మారణం జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడలేడు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ఏంటంటే శ్యామ్ పిట్రోడా అమెరికా భాష, అంకుల్ శ్యామ్ పిట్రోడా భాష అమెరికా భాష రాహుల్ గాంధీ మాట్లాడుతుంది. వాళ్ళ చైనా ఏది వద్దంటే రాహుల్ గాంధీ అది పాటిస్తాడు. వద్దన్న దాన్ని రాహుల్ గాంధీ, చైనా ఏది చెప్తే రాహుల్ గాంధీ దాన్ని మాత్రమే పాటిస్తాడు. చైనా విధానాలను, చైనా ఆదేశాలను పాటించే వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాలే, మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలే, భారతీయులు అందరం ఒక్కటైనటువంటి విధానాన్ని, ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశంలోని తెలంగాణ రాష్ట్ర యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా, మీ డీపీలు వెంటనే మార్చండి. ప్రతి యువత మీ డీపీలో కూడా మహనీయుల ఫోటోలు పెట్టండి. జాతీయ పతాకాన్ని మీ డీపీలుగా ఇవాళ వెంటనే పెట్టుకోండి. ప్రతి ఒక్క యువకుడు 15 ఆగస్టు రోజు ప్రతి భారతీయుడు కూడా మీ ఇంటి పైన మువ్వన్నెల జెండా ఎగిరేయండి. సోషల్ మీడియా ద్వారా మీ యొక్క దేశభక్తిని చాటండి. భారతీయ జనతా యువమోర్చా చేసిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాల్సిందిగా వాళ్ళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్ లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈ తిరంగా యాత్ర మేము నిర్వహిస్తా ఉన్నాం.